చంద్రబాబు అందుకేనా బీజేపీని దూరం పెట్టింది? టీడీపీ ఏం చేసినా సుదూరంగా ఆలోచించే పక్క వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకి అందుకే విజనరీ ఉన్న నాయకుడిగా పొలిటికల్ సర్కిల్స్లో టాక్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ గమనాన్ని పసిగట్టి హైదరాబాద్కు ఆ పరిశ్రమ విస్తరించేలా చంద్రబాబు చక్కటి ప్రణాళికతో దేశంలో ఉన్న మిగిలిన సీఎంల కన్నా ముందే అడుగులు వేశారు. ఇలా అభివృద్ధి విషయంలోనే కాదు, రాజకీయ అడుగుల్లోనూ చంద్రబాబును అందరూ చాణక్యుడితో పోలుస్తారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో 3 స్థానాలు ఏపీ నుంచి భర్తీ కావాల్సి ఉంది. ఇందులో టీడీపీ తనకున్న మెజారిటీతో 2 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుంది. వైసీపీ నుంచి ఎవరు గోడ దూకని పక్షంలో ఒక స్థానం ఆ పార్టీకి దక్కనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే బీజేపీతో కయ్యానికి కాలు దువ్వి ఆ పార్టీని దూరం పెట్టేశారు చంద్రబాబు. గతంలో పొత్తు ధర్మంలో భాగంగా ఏపీ నుంచి భర్తీ అయ్యే 2 స్థానాల్లో ఒకటి బీజేపీకి వదులుకోవలసి వచ్చింది చంద్రబాబుకి. కమలనాథులు ప్రతిపాదించిన సురేష్ ప్రభును రాజ్యసభకు ఇష్టం లేకపోయినా పంపాల్సి వచ్చింది. మరో స్థానం టీజీ వెంకటేష్ టీడీపీ నుంచి దక్కించుకుని రాజ్యసభకు వెళ్లారు. రాజ్యసభ ఎన్నికలంటే ఏ పార్టీకైనా ఆయాచితంగా వెనక నుంచి కోట్ల రూపాయల సంచులు అందుతాయని బహిరంగ రహస్యంగా అటాక్ ఉంది. ఎన్నడూ పార్టీలో లేనివారికి కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్తలకు ఈ పదవులు కట్టబెట్టేస్తాయి రాజకీయ పార్టీలు. దీంతో జాక్పాట్ లాంటి ఈ సీట్లలో ఒకటి ఇంతకుముందే త్యాగం చేశామనే బాధ టీడీపీ వర్గాల్లో ఉంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందుగానే కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, హామీలు అమలు చేయడం లేదంటూ ఏడాది ముందే ఎన్నికల కోత పెట్టేసింది చంద్రబాబు సర్కార్. వాస్తవానికి బీజేపీ టీడీపీలు ఇప్పటికీ పొత్తు నుంచి విడిపోకుండా కలిసే ఉన్నాయి. కానీ ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకునే రేంజ్కి ప్రస్తుత రాజ్యసభ ఎన్నికలతో పాటు రాబోయే సాధారణ ఎన్నికల్లోనూ కమలంతో పొత్తు ఉంటే మరికొన్ని స్థానాలు, ముఖ్యంగా అత్యధిక ఎంపీ సీట్లను మోదీకి సమర్పించుకోక తప్పని పరిస్థితి. ఇవన్నీ ముందుగానే ఊహించిన చంద్రబాబు ఇప్పుడు పొత్తు నష్టం తెస్తుందని, విడిపోతేనే లాభమన్న అంచనాల్లో ఇరు పార్టీలు కలవలేనంత దూరాన్ని పెంచుతూ వచ్చారని అంటున్నారు విశ్లేషకులు. మామూలుగా అయితే ఎన్నికల ముందు వరకు బీజేపీతో ఉండి చివరిలో కటీఫ్ చెప్పాలని అనుకున్న రాజ్యసభ సీట్లకు కమలం ఎసరు పెడుతుందని, తమకు ఒక స్థానం కేటాయించాలని కోరుతుందని గ్రహించే ఈ ఎత్తుగడ వేశారనే చర్చ నడుస్తోంది.